అంటే ఈ ఎన్నికలండి రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర హితం కోసం మన భవిష్యత్తు కోసం ఇక్కడ వ్యక్తులు చెప్పే మాటలు లేకపోతే కొంతమంది అనుకునే విధంగా జరిగే ప్రక్రియ కాదు ఇది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు కూడా చాలా స్పష్టంగా మన భవిష్యత్తు ఏంటి, ఏమైపోయింది మన రాష్ట్రానికి, ఏ విధంగా మరొకసారి మన అభివృద్ధి పందంలోకి ముందుకు తీసుకెళ్దాం, దీనికోసం ఎంత త్యాగానికైనా సిద్ధం, మనం కలిసి ఉండాలి. రాష్ట్ర ప్రజల్ని మన దృష్టిలో పెట్టుకుని పదవుల గురించో ఎమ్మెల్యే టికెట్ల గురించో ఎంపీ టికెట్ల గురించో కాదు, మనం నిలబడాల్సింది మన రాష్ట్ర ప్రజల కోసం. ఎస్, ఖచ్చితంగా ఏ పార్టీ అయినా సరే వాళ్ళు బలపడాలని కోరుకుంటాం. జనసేన పార్టీ నుంచి మేము కూడా ఆ విధంగా అడుగులు వేసుకుంటాం. తెలుగుదేశం పార్టీ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి కూడా వాళ్ళ అడుగులు వాళ్ళు వేసుకుంటారు. కానీ ప్రధానంగా మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు వ్యక్తులపైన ఆధారపడి ఉండదు. నేను పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప మాట అన్నారు. ఒప్పందం అనేది జరిగినప్పుడు రెండు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక ఒప్పందంలాగా పారదర్శకంగా అందరి ముందు రాబోయే రోజుల్లో మేము ఎటువంటి గ్యారంటీలు ఇస్తున్నాం, దేనికోసం ఈ పొత్తు పెట్టుకున్నాం, ఏ విధంగా రాష్ట్రానికి మేలు జరుగుతుంది అనేది బహిరంగంగా మేము చర్చించి మాట్లాడి చూపించి రాష్ట్ర ప్రజల అనుమతితోటే వాళ్ళు కోరిన విధంగా ఈ భవిష్యత్తులో రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. వ్యక్తుల అభిప్రాయాలు పక్కన పెట్టి ఏ పార్టీ అయినా సరే, రేపు తెలుగుదేశం పార్టీ అయినా, భారతీయ జనతా పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా, ఒక నిర్ణయం మా పార్టీ అధినేత తీసుకున్న తర్వాత క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరం కూడా అది మన బాధ్యత. పొత్తులో భాగంగా ఎవరిని గెలిపించాలనేది మన పార్టీ అధినేతలు నిర్ణయించిన తర్వాత వ్యక్తులపైన ఆధారపడి ఉండదు. ఏ నియోజకవర్గంలో సరే అంచనాలు వేసుకుంటాం, పార్టీని ఇంకా బలోపేతం చేసేటట్టు ముందుకెళ్తాం. వీటన్నిటికన్నా ముఖ్యం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు. మన ఆంధ్రప్రదేశ్కి మరొక్కసారి అంధకారంలో నెట్టేసిన వైసీపీ ప్రభుత్వాన్ని మనం వాళ్ళని ఇక్కడి నుంచి పంపించాలి. మంచి రోజులు ఆంధ్రప్రదేశ్కి వెలుగు నింపే విధంగా మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఒక మంచి ప్రణాళికతోటి మన పరిపాలన అందించాలి. కరప్షన్ లేని పరిపాలన అందించాలని చాలా స్పష్టంగా మేము దానికి కట్టుబడి ఉన్నాం.